हेलो ब्रदर्स एंड सिस्टर्स वेलकम टू पार्ट टू पार्ट मनमेम चदबोतना ओम्स लॉ चदबोतना एंड पोटेंशियल एंड करंट मध्य रिलेशन्स एंटो चदबोतना वीडियो स्टार्ट मुझे सब्सक्राइब सब्सक्राइब एंड सब्सक्राइब फ्रेंड्स तो वीडियो शेयर चेंडी। सो फर्स्ट ओम्स लॉ गुरिंचि चदुदाम। ई लैब एक्टिविटी एम चेप्तुंदंटे 1.5 వోల్ట్స్ ఉన్న బ్యాటరీస్ ఒక 4-5 తీసుకోండి, దాని తర్వాత కండక్టింగ్ వైర్స్ తీసుకోండి, ఒక ఎల్ఈడి లైట్ అండ్ ఒక ఐరన్ స్పోక్ అంటే ఒక ఐరన్ రాడ్ లాంటిది ఏమైనా తీసుకోండి. దాని తర్వాత ఏమంటున్నారంటే వోల్టేజ్ అంటే ఒక్కొక్క బ్యాటరీ పెంచుకుంటా వెళ్తూ దాని యొక్క కరెంట్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తానికి మనకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్ ఏంటి, వోల్ట్ మీటర్ అండ్ కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్ అమ్మీటర్ అన్నమాట, ఓకేనా. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక బ్యాటరీ పెట్టి ఫస్ట్ వోల్టేజ్ ఎంత ఉంది, కరెంట్ ఎంత పాస్ అవుతుంది అనేది ఈ ఐరన్ రాడ్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉందో అదే ఈ ఐరన్ రాడ్ దగ్గర ఉండాలని ఏం లేదు, ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ కొంచెం వోల్టేజ్ ఏదైతే ఉందో డిఫరెన్స్ మారిద్ది అన్నమాట బ్యాటరీ కన్నా. ఎంత మారిద్ది అనేది మెటీరియల్స్ మీద డిపెండ్ అవుతుంది. సో మీరు వాడే వైర్స్ ఏ మెటీరియల్, దాని తర్వాత మీరు తీసుకున్న డివైస్ ఏ మెటీరియల్, ఇటు మీద డిపెండ్ అవుతుంది. సో అందుకని ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం ఐరన్ స్పోక్ దగ్గర. మీరు చూసుకుంటే ఇలాగా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ వాల్యూస్ అనేవి రాస్తామన్నమాట. రాసిన తర్వాత మనకు వచ్చేది ఏంటంటే వి ఏదైతే ఉందో డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఐ అనే రిలేషన్షిప్ కనిపిస్తుంది. అంటే వోల్టేజ్ పెరిగే కొద్దీ కరెంట్ ఏదైతే ఉందో పాసింగ్ త్రూ ద టైరన్ స్పోక్ పెరుగుతూ వస్తుంది అన్నమాట. అండ్ వోల్టేజ్ తగ్గుతుంటే కరెంట్ కూడా తగ్గుతుంది. సో దీన్నే ఓమ్స్ లా అంటాం. ఓమ్స్ లా ఏంటంటే వి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఐ. ఇక్కడ ఒక కండిషన్ అనేది ఉంటుంది. కండిషన్ ఏంటంటే మనం ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే చేస్తున్నామో చేసేటప్పుడు మనం టెంపరేచర్ అండ్ వాడే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సేమ్ ఉంచాలన్నమాట. సో టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంచాలి అండ్ వాడే మెటీరియల్స్ కూడా కాన్స్టెంట్ ఉంచాలి. అప్పుడు మనకు వచ్చే గ్రాఫ్ ఏంటంటే ఇదిగోండి, ఇలా స్ట్రైట్ లైన్ గ్రాఫ్, ఇంక్రీజింగ్ గ్రాఫ్ వస్తుంది. సో వోల్టేజ్ పెరిగే కొద్దీ మీరు చూసుకుంటే ఐ ఏదైతే ఉందో పెరుగుతూ వస్తుంది, చూసారా. దాని తర్వాత సేమ్ ఇన్స్ట్రుమెంట్ ఎల్ఈడి లైట్స్కి చేయమంటున్నారు. ఎల్ఈడి లైట్స్కి చేసినప్పుడు మనకి గ్రాఫ్ డిఫరెంట్గా వస్తుంది. అదేంటంటే ఒక స్ట్రైట్ లైన్లో పాస్ అవ్వట్లేదు. సో ఇక్కడ మీరు ఈ గ్రాఫ్లో చూసుకుంటే ఏంటంటే వి పెరిగే కొద్దీ ఐ అయితే పెరుగుతుంది, బట్ కాన్స్టెంట్గా పెరగట్లే, అంటే ఒక స్ట్రైట్ లైన్లో పెరగట్లే. సో ఇది దేనివల్ల అంటే ఎల్ఈడి లైట్కి ఎందుకు వేరేగా వచ్చింది, ఐరన్ స్పోక్కి వేరేగా వచ్చింది చెప్పే ముందు ఫస్ట్ ఓమ్స్లో నుంచి మనం ఒక ఫార్ములా అనేది డిరైవ్ చేద్దాం. మనకు తెలిసినప్పుడు ఏంటంటే వి ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఐ అని తెలుసు. సో ఏదైనా సపోజ్ ఏ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు బి అన్నాం అనుకోండి, అప్పుడు ఏ ఇస్ ఈక్వల్ టు కే ఇంటూ బి అని రాయొచ్చు అనమాట, వేర్ కే ఇస్ కాన్స్టెంట్. సో మీరు చూసుకుంటే సపోజ్ ఏ 5 ఉంది, బి 10 ఉంది అనుకోండి, అండ్ దాని తర్వాత ఏ 10 ఉంది, బి 20 ఉంది. సో ఇవి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఏ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు బి అన్నాం. సో చూసారు ఇక్కడ బి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ కే ఏమవుతుంది, కే ఏమవుతుంది అంటే 5 ఇంటూ బి తీసుకున్నాం అనుకోండి, అంటే 5 ఈక్వల్ టు కే ఇంటూ 10, అప్పుడు కే ఏమవుతుంది 1/2 అవుతుంది. సో మనం ఏమని రాయొచ్చు అంటే ఏ ఈక్వల్ టు బి బై 2గా రాయొచ్చు అనమాట. ఏ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు బి అన్నప్పుడు ఏ ఈక్వల్ టు బి బై 2 అని రాసాం, ఎందుకు కే ఏదైతే వచ్చిందో అది 1/2 వచ్చింది మనకి ఇక్కడ. అలాగే వి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఐ అన్నప్పుడు మనం ఒక కాన్స్టెంట్ అనేది తీసుకోవచ్చు. సో ఆ కాన్స్టెంట్ ఏమవుతుంది, ఐ ఇంటూ ఆర్ అవుతుంది. ఆర్ ఏంటంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్. సో రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్ అంటే మీకు రెసిస్టెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఒక రోడ్డు మీద సపోజ్ ఒక బాల్ ఏదైతే ఉందో కిక్ చేశారనుకోండి, అది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోయింది. ఎందుకు, ఎందుకు అంటే ఈ రోడ్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ అనేది అప్లై చేస్తుంది, అంటే ఆపోజిట్గా ఒక ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది ఈ బాల్కి. సో మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను ఎలాగంటే, సపోజ్ మీరు ఒక ఫోన్ కొందాం అనుకున్నారు,
ఆ ఫోన్ యొక్క కాస్ట్ 50,000 అనుకోండి. బట్ మీ పేరెంట్స్ ఏంటంటే రెసిస్ట్ చేస్తారు, అంటే 50,000 పెట్టి ఫోన్ కొనాల్సిన అవసరమా, అంత అవసరమా, ఇదా ఇదా అదా అంటారు. సో మీరు నెమ్మదిగా ఏం చేస్తారు, ఓ 30,000లో ఫోన్ కొందాం అనుకుంటారు. దాని తర్వాత మళ్ళీ సేమ్ పేరెంట్స్ రెసిస్ట్ చేస్తారు, ఏ వద్దు అంతలో వద్దు, ఇది వద్దు అది వద్దు అంటూ ఉంటారు. అప్పుడు మీరు ఓ 10,000కి ఫోన్ కొందామని ఫిక్స్ అవుతారు. ఇప్పుడు కూడా మీ పేరెంట్స్ మళ్ళీ రెసిస్ట్ చేస్తారు, లేదు నువ్వు చదువుకోవాలి, ఫోన్ అని ఇవ్వద్దు, ఇవ్వద్దు అది వద్దు అని లాస్ట్కి ఫోన్ కొనరు. సో మీది బడ్జెట్ ఏదైతే జీరో అయిపోయింది. సేమ్ అలాగే బాల్ ఏదైతే ఉందో మీరు తన్నారనుకోండి, బాల్ తన్నినప్పుడు ఏమవుతుందంటే ఈ రోడ్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ అప్లై చేస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు ఈ బాల్ ఏదైతే ఉందో స్టాప్ అయిపోయే వరకు, అంటే ఆగిపోయే వరకు, వెలాసిటీ అనేది జీరో అయిపోయే వరకు ఈ రోడ్ రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. సేమ్ అలాగే మీకు ఒక కాపర్ వైరో ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి, అండ్ దాంట్లో పొటెన్షియల్ పెట్టామనుకో, ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ మోషన్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పాము ఏమని, పాజిటివ్ అయాన్స్ అనేవి ఒక లాటిస్లో ఉంటాయి, అంటే ఒక షేప్లో ఉంటాయి. ఈ లాటిస్లో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి వెళ్ళి కొలైడ్ అవుతాం స్టార్ట్ అవుతాయి. సో ఎలక్ట్రాన్స్ వీటికి కొలైడ్ అయినప్పుడు ఆగిపోతాయి అన్నమాట. సో ఈ లాటిస్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ ఇస్తుంది దేనికి, ఎలక్ట్రాన్స్కి. సో ఇదే రెసిస్టెన్స్ యొక్క మీనింగ్ అన్నమాట. ఓకేనా, ఎలక్ట్రిక్ కరెంట్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని ఫ్లో అవనికుండా ఎంతో కొంత ఆపుతానికి ట్రై చేస్తుంది, అదే రెసిస్టెన్స్. అండ్ ఇది ఏంటంటే మెటీరియల్ మెటీరియల్కి మారుతూ ఉంటుంది. సో అందరు పేరెంట్స్ ఒకేలాగా రెసిస్ట్ చేయరు, కొంతమంది నిజంగానే 50,000 ఫోన్ అడగగానే కొనొచ్చు, కొంతమంది 50,000 అడగగానే 10,000ది కొనొచ్చు, లేదా 2,000ది కొనొచ్చు, లేదా కొంతమంది అస్సలకి కొనకపోవచ్చు. సో అది ఎలాగైతే పేరెంట్స్ మీద డిపెండ్ అవుతుందో అలాగే ఈ రెసిస్టెన్స్ అనేది ఆ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చూసిన దాంట్లో ఏంటంటే ఐరన్ స్పోక్కి వీ ఈక్వల్ టు ఐఆర్ అయింది, బట్ ఎల్ఈడీస్కి ఏదైతే ఉందో వీ ఈక్వల్ టు ఐఆర్ అవ్వల. ఎందుకు అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు అంటే మెటీరియల్స్లో కూడా ఓమ్స్ లా ఒబే చేసే మెటీరియల్స్ ఉంటాయి, ఓమ్స్లో ఒబే చేయని మెటీరియల్స్ ఉంటాయి. ఒబే చేసే మెటీరియల్స్ని ఓమిక్ మెటీరియల్స్ అంటాం, ఒబే చేయని నాన్ ఓమిక్ మెటీరియల్స్ అంటాం. సో ఓమిక్ మెటీరియల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, మెటల్స్. నాన్ ఓమిక్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎల్ఈడీస్ ఆర్ సెమీ కండక్టర్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ ఓమ్స్లోకి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటి, ఫస్ట్ థింగ్ ఇది మెటల్ కండక్టర్స్కి మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. అండ్ దాని తర్వాత టెంపరేచర్ అండ్ ఫిజికల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఉండాలి. అంటే మీరు ఫస్ట్ ఎయిర్లో పెట్టి దాని తర్వాత వాటర్లో పెట్టి చెక్ చేస్తే డిఫరెంట్గా వస్తుంది. సో టెంపరేచర్ అండ్ ఫిజికల్ కండిషన్స్ సేమ్ ఉండాలి. దాని తర్వాత సెమీ కండక్టర్స్కి అప్లై అవ్వదు, సచ్ అస్ జర్మేనియం అండ్ సిలికాన్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం రెసిస్టెన్స్ గురించి మాట్లాడాము. ఇప్పుడు రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుంది అంటే కొంచెం ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. ఎనర్జీ వేస్ట్ అయినప్పుడు ఆ ఎనర్జీ దేని ఫామ్లో వేస్ట్ అవుతుంది, మీరు ఏదైనా ఒక కాపర్ వైర్కి బ్యాటరీ పెట్టి బ్యాటరీ తీసేసిన తర్వాత కాపర్ వైర్ ముట్టుకున్నారనుకోండి వేడిగా ఉంటుంది అన్నమాట. సో రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ కరెంట్ వేస్ట్ అయ్యేటప్పుడు ఆ వేస్ట్ అయిన ఎనర్జీని హీట్గా మార్చిద్ది అన్నమాట. అందుకే ఆ వేస్ట్ అయిన ఎనర్జీ హీట్గా మారిద్ది. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ లా చెప్పాలి, ఏంటంటే ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటర్ నాట్ బి డెస్ట్రాయిడ్. అంటే ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, నాట్ డెస్ట్రాయ్ చేయలేము. సో ఏదైతే ఎనర్జీ ఉందో అది మీకు మొత్తానికి యూటిలైజ్ అవ్వకపోతే ఏదో ఒక వేరే ఎనర్జీగా మారి వెళ్తుంది అన్నమాట, అంటే డిసిపేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఓమ్స్లో యొక్క ప్రాక్టికల్ యూసేజెస్ ఏంటి, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎలక్ట్రిక్ షాక్. ఒక మన బాడీ గురించి మాట్లాడుకునేటప్పుడు మన బాడీ జనరల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 100 ఓమ్స్ నుంచి 5 lakh ohms వరకు ఉండొచ్చు. 100 ఓమ్స్ ఎప్పుడు అంటే వెట్టుగా ఉన్నప్పుడు, అది సాల్ట్ వాటర్తో వెట్ అయినప్పుడు. 5 lakh ohms ఎప్పుడు అంటే బాడీ మొత్తం స్కిన్ అంతా డ్రైగా ఉన్నప్పుడు. సో మనమే ఒకవేళ ఒక లైవ్ వైర్ అనేది ముట్టుకున్నాం అనుకోండి, 240 వాట్స్ ఉంటుంది లైవ్ వైర్ది. సో మీరు గుర్తుంచుకోండి 240 వాట్స్ అనేది లైవ్ వైర్ యొక్క వోల్టేజ్. అప్పుడు మన నుంచి పాస్ అయ్యే కరెంట్ ఎంత, 0.0024 ఆంపియర్. అండ్ దీనివల్ల మీ బాడీ చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అందుకే ఎప్పుడు మీరు లైవ్ వైర్ ముట్టుకుంటానికి అస్సలు ట్రై చేయమాకండి. సో ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇచ్చారు చూడండి, 0.01 ఆంపియర్స్కి మనకి కరెంట్ తగిలినట్టు తెలుస్తుంది, 0.05కి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, 0.01కి మజిల్స్ ఏవైతే ఉన్నాయో
అవి పెయిన్ వస్తాయి. దాని తర్వాత 0.015కి మజిల్ కంట్రోల్ పోయింది, అంటే కరెంట్ షాక్ కొంచెం సివియర్గా కొట్టిన వాళ్ళు వాళ్ళ చేతులు కాళ్ళు అటు ఇటు కదిలేరు. 0.07కి హార్ట్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఈ లైవ్ వైర్ ముట్టుకున్నప్పుడు కరెంట్ షాక్ తగులటానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే మన బాడీ ఇచ్చే రెసిస్టెన్స్, దాని తర్వాత మన బాడీలో నుంచి వెళ్ళే కరెంట్. ఓకేనా? సో మీరు చాలాసార్లు చూసుంటారు ఒక వైర్ మీద బర్డ్ అనేది నుంచుని ఉంటుంది, బట్ దానికి కరెంట్ షాక్ కొట్టదు. ఎందుకు? ఎందుకంటే ఈ లెగ్స్, సపోజ్ ఈ వైర్ మన దాంట్లో ఎలా ఉంటుందంటే రెండు వైర్స్ ఉంటాయన్నమాట. సో ఒకదానిది సపోజ్ 0 పొటెన్షియల్ అయితే ఇంకో దానిది 240 ఉంటుంది. సో ఒకదానిది 0 వాట్స్ అయితే ఇంకో దానిది 240 వాట్స్ ఉంటుంది. నేను ఈ జస్ట్ ఎగ్జాంపుల్స్కి వాడుతున్నాను, అండ్ పొటెన్షియల్స్ వేరీ అవుతూ ఉంటాయి, ఇవే ఉండాలని ఏం లేదు. సో బర్డ్ ఈ పొటెన్షియల్ మీద ఉన్నప్పుడు ఈ వైర్ మీద ఎక్కడ చూసుకున్నా పొటెన్షియల్ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో 0, అండ్ V=IR కదా. సో V 0 అయిందనుకోండి, I కూడా 0 అవుతుంది. బట్ అదే బర్డ్ ఒక లెగ్ ఇక్కడ పెట్టి ఇంకో లెగ్ ఇక్కడ పెట్టిందనుకోండి, అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ 240, అండ్ అప్పుడు ఈ బర్డ్ చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకేనా? అండ్ ఈ ఓమ్స్లో ఎలా గుర్తుంచుకోవాలి, ఓమ్స్లో గుర్తుంచుకోవాలంటే మీరు జస్ట్ వీర్ అని గుర్తుంచుకోండి, వీర్ VIR. సో V=IR. ఓకేనా? నెక్స్ట్ థింగ్, ఇప్పుడు రెసిస్టెన్స్ గురించి మాట్లాడదాం. రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఫస్ట్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్. ఓకేనా? సెకండ్ థింగ్, నేచర్ ఆఫ్ మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో మీరు సపోజ్ కాపర్, అల్యూమినియం, ఐరన్, డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్తో వాడారనుకోండి, సో డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్కి రెసిస్టెన్స్ ఏదైతే ఉందో డిఫరెంట్గా ఉంటుంది. దాని తర్వాత రెసిస్టెన్స్ ఏదైతే ఉందో లెంత్ ఆఫ్ ది మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. లెంత్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ రెసిస్టెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో మీరు చూడండి, సపోజ్ ఒక రోడ్డు తీసుకుందాం, ఇది పెద్ద రోడ్డు అండ్ ట్రాఫిక్ హెవీగా ఉందనుకోండి, అప్పుడు మీరు వెళ్తానికి టైం ఏదైతే ఉందో ఎక్కువ పడుతుంది. సో ఈ కార్స్ ఏదైతే ఉన్నాయో రెసిస్టెన్స్ ఎక్కువ అప్లై చేస్తున్నాయి. బట్ అదే చిన్న రోడ్డు అనుకోండి, అప్పుడు మీరు ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా వెళ్తానికి తక్కువ టైం పడుతుంది. ఓకేనా? అలాగే రెసిస్టెన్స్ కూడా లెంత్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఏంటి? డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. సో లెంత్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, క్రాస్ సెక్షన్ ఆర్ ఏరియా. సో మనం తీసుకునే వైర్స్ ఏవైతే ఉంటాయో సిలిండ్రికల్ ఫామ్లో ఉంటాయి, ఇలా ఉంటాయి. సో దీన్ని క్రాస్ సెక్షనల్ ఏరియా అంటాం. ఏ ఇంక్రీజ్ అయ్యిందనుకోండి రెసిస్టెన్స్ ఏదైతే ఉందో డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఏరియా అన్నమాట. ఓకేనా? సో దీని ప్రకారంగా మనం ఏమని రాయొచ్చు, మనం ఆల్రెడీ నేను ఆల్రెడీ చెప్పా ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు బి అన్నాం అనుకోండి, A=K×Bగా రాయొచ్చు. అలాగే R=A, R=1/A. సో ఏమని రాయొచ్చు, R=L/A. సో ఇప్పుడు R=ρ×L/Aగా రాస్తాం. రో ఏదైతే ఉందో కాన్స్టెంట్, అండ్ దీన్నే రెసిస్టివిటీ అంటాం, రెసిస్టివిటీ. ఓకేనా? సో R=ρ/L/A ఫార్ములా వాడి మనం రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్ కనుక్కోవచ్చు అన్నమాట. ఓకేనా? సో సర్క్యూట్ అంటే ఏంటి, సర్క్యూట్ యొక్క డెఫినేషన్ ఏంటో చూద్దాం ఫస్ట్. సర్క్యూట్ అంటే ఏ క్లోజ్డ్ పాత్ క్రియేటెడ్ బై కనెక్టింగ్ వైర్స్ బ్యాటరీ త్రూ విచ్ ఎలక్ట్రాన్స్ కెన్ ఫ్లో. సో సర్క్యూట్ ఏదైతే ఉందో ఒక క్లోజ్డ్ పాత్ అయి ఉండాలి, అండ్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వటానికి మనకి ఛాన్స్ ఉండాలన్నమాట. సో ఇది సర్క్యూట్ యొక్క డెఫినేషన్, అండ్ ఇది మీరు గుర్తుంచుకుంటే బెటర్. సో ఈ సర్క్యూట్స్లో ప్రతి దాని గురించి అవుదాం. ఫస్ట్ మనం వాడే డివైస్ ఏదైతే ఉందో, ఇక్కడ బల్బ్ వాడాం, దీన్ని కాంపోనెంట్ అంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్ వాడితే కాంపోనెంట్స్ అంటాం. ఈ కాంపోనెంట్స్ ఎక్కడైతే ప్లేస్ చేసామో దాన్ని బట్టి దాన్ని సిరీస్ ఆర్ ప్యారలల్ సర్క్యూట్స్ అని చెప్పొచ్చు. అది ఏంటి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సిరీస్ సర్క్యూట్ అంటే ఏంటి, సిరీస్ సర్క్యూట్ అంటే మూడు డివైజెస్
ఏదైతే ఉందో స్ట్రైట్ లైన్లో కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఉందో, ఇక్కడ బల్బ్ వన్ ఉందనుకోండి, బల్బ్ టూ దీని బల్బ్ వన్కి కనెక్ట్ అవుతుంది, అండ్ బల్బ్ త్రీ బల్బ్ టూకి కనెక్ట్ అవుతుంది, అండ్ ఇలా బ్యాటరీకి కనెక్ట్ అవుతుంది. సో ప్రతి డివైస్ డైరెక్ట్లీ బల్బ్ కనెక్ట్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు సిరీస్లో, ఓకేనా? సో ఇక్కడ ఒకవేళ ఒక కాంపోనెంట్ ఆర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సిరీస్లో ప్లేస్ చేస్తే దానివల్ల పొటెన్షియల్ ఎలా మారుతుంది, రెసిస్టెన్స్ ఎలా మారుతుంది అనేది చూద్దాం. సో సిరీస్లో ఉన్న సర్క్యూట్ ఎలాగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది బ్యాటరీ అనుకోండి, అండ్ ఇక్కడ మూడు బల్బులు ఉన్నాయనుకోండి. ఇది బల్బ్ వన్, ఇది బల్బ్ టూ, ఇది బల్బ్ త్రీ. సో ఇక్కడ సపోజ్ వి ఉందనుకోండి, దీని యొక్క పొటెన్షియల్, అండ్ లో పొటెన్షియల్ ఏదైతే ఉందో జీరో ఉందనుకోండి. అప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ వి ఉంది, ఓకేనా? సో ఈ వి ఏదైతే ఉందో అలా కంటిన్యూ అవుతుంది. ఈ ఎడ్జ్లో ఏది వి ఉంటుంది, ఈ ఎడ్జ్లో కూడా వి ఉంటుంది, అండ్ ఇక్కడ జీరో ఉంది. సో ఈ ఎడ్జ్ ఈ పాయింట్లో జీరో, అండ్ ఈ పాయింట్లో జీరో ఉంటుంది. సో మీరు చూసుకుంటే ఇక్కడ వి, ఇది బల్బ్ వన్, బల్బ్ టూ, బల్బ్ త్రీ, అండ్ ఇక్కడ జీరో అన్నమాట, ఓకేనా? సో ఈ పాయింట్ మనం ఏ అనుకున్నాం, ఈ పాయింట్ మనం బి అనుకున్నాం. ఏ అండ్ బి మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటి? వి, ఓకేనా? సో బ్యాటరీలో ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో ఈ రెండింటి మధ్యలో కూడా అదే డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎటువంటి పొటెన్షియల్ లాస్ లేదు అనుకున్నాం, ఓకేనా? అండ్ ఇక్కడ ఈ బల్బు వెలగాలంటే ఇక్కడ కూడా సమ్ పొటెన్షియల్ ఉండాలి, ఇక్కడ సమ్ పొటెన్షియల్ ఉండాలి, ఇక్కడ సమ్ పొటెన్షియల్ ఉండాలి, అండ్ ఇక్కడ ఉన్న పొటెన్షియల్ జీరో అని తెలుసు. ఎందుకు? ఇక్కడ జీరో కాబట్టి ఇది కూడా జీరోనే. సో ఇక్కడ మనం సపోజ్ వి వన్ అనుకుందాం, అండ్ ఇక్కడ వి టూ అనుకుందాం, ఓకేనా? అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఈ మొత్తం నుంచి పాస్ అయ్యే కరెంట్ ఏదైతే ఉందో అది సేమ్ అన్నమాట, అవునా? ఏంటి అది? ఐ అనుకోండి. సో ఐ వాల్యూ ఏంటి? వి ఈక్వల్ టు ఐఆర్ కదా, సో వి బై ఆర్. అండ్ ఇప్పుడు బల్బ్ వన్ నుంచి పాస్ అవుతున్న కరెంట్ ఐ అని తెలుసు, అండ్ మనకు తెలిసిన పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటి? బల్బ్ వన్ దగ్గర వి మైనస్ వి వన్ ఈక్వల్ టు ఐ ఇంటూ సపోజ్ రెసిస్టెన్స్ ఆర్ వన్ అనుకోండి. అండ్ బల్బ్ టూ, బల్బ్ టూ దగ్గర ఏమని రాయొచ్చు? వి వన్ మైనస్ వి టూ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ టూ. బల్బ్ త్రీ దగ్గర ఏమని రాయొచ్చు? వి టూ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ టూ అనమాట. సో ఇప్పుడు ఈ వి టూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? వి వన్ ఈక్వల్ ఐ ఆర్ వన్ ప్లస్ ఐ ఆర్ టూ. అండ్ ఈ వి వన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు ఏమైంది? వి ఈక్వల్ టు ఐ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ. బట్ మనకి వి ఏమని తెలుసు? వి ఈక్వల్ టు ఐఆర్. సో ఇప్పుడు వి ఈక్వల్ టు ఐఆర్ పెట్టామనుకోండి, అప్పుడు ఆర్ ఐఐ క్యాన్సిల్ అయిపోతే ఆర్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ, ఓకేనా? సో మనం ఈ త్రీ బల్బ్స్ బదులు ఏమని రాయొచ్చు అంటే, ఒక సింగిల్ బల్బ్ ఉంది ఇక్కడ వి, ఇది జీరో. ఈ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ ఏంటి అంటే ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ. సో సిరీస్లో ఉన్నప్పుడు ఈ మూడు బల్బుల బదులు ఒకే బల్బ్ పెడదామనుకున్నారంటే దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉండాలి? ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ అనమాట, ఓకేనా? సో ఇదే సిరీస్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన క్యాలిక్యులేషన్స్. చాలా సింపుల్, ఏం లేదు. ఐ ఏదైతే ఉందో పాస్ అవుతూ ఉంటుంది, బల్బ్ వన్ అండ్ ఎలగాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. సో ఇది వి కాబట్టి ఇది వి వన్ అనుకుందాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్ వి మైనస్ వి వన్. బల్బ్ టూ ఎలగాలంటే ఇక్కడ కూడా కొంచెం పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. సో వి టూ అనుకుందాం ఇట్ సైడ్, అండ్ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? వి వన్ మైనస్ వి టూ. బల్బ్ త్రీ వెలగాలన్నా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి, సో వి టూ జీరో అనమాట, ఓకేనా? సో మనం ఇలా చేసామంటే మనకు కావాల్సిన రెసిస్టెన్స్ ఏదైతే ఉందో వస్తుంది అనమాట. చాలా సింపుల్ ఉంటుంది, ఏం కాదు. మీరు ఎక్కువ భయపడమాకండి, మళ్ళీ మళ్ళీ ఒకసారి అర్థమయ్యే వరకు చూడండి. జస్ట్ ఇక్కడ ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ మీద మొత్తం సమ్లన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్యాలల్ సర్క్యూట్. సో ప్యాలల్ సర్క్యూట్లో ఎలాగంటే ఏ కాంపోనెంట్ పెట్టినా అన్నీ డైరెక్ట్గా బ్యాటరీకి కనెక్ట్ అయి ఉండాలన్నమాట. సో మనం మన సర్క్యూట్ ఇలా ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ బల్బ్ వన్ ఉందనుకోండి, ఇక్కడ బల్బ్ టూ ఉంటే
ఇక్కడ బల్బ్ 3 ఉంటుంది. ఓకేనా? సో ఇది సిరీస్ అన్నమాట. సో ఇక్కడ R1 అనుకోండి, దీనిది R2 అనుకోండి, ఇది R3 అనుకోండి. సో ఇది పొటెన్షియల్ V అండ్ 0 అనుకున్నాం. అప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఏమైంది? V 0. అన్నిటికీ చూసుకుంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో సేమ్ ఉంది, బట్ కరెంట్ ఏదైతే ఉందో అది మారుతూ ఉంటుంది. ఎందుకు? V = IR అండ్ R చూసుకుంటే డిఫరెంట్ ఉన్నాయి ప్రతిదానికి, అండ్ V ఏదైతే ఉందో సేమ్ ఉంది. సో I1 అనుకుందాం, R1 అనుకుందాం, V. దాని తర్వాత V = I2R2, V = I2R3. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, I అనే కరెంటు వస్తుందనుకోండి, ఇప్పుడు I ఏదైతే ఉందో డిఫరెంట్గా వెళ్తుంది. సో ఇక్కడ I1, ఇక్కడ I2, ఇక్కడ I. సో ఇక్కడ మనం వీకి ఆర్కి మధ్య ఉండే రిలేషన్స్ అన్నీ చూసాము, అంటే వీకి I1 R1కి, వీకి I2 R2కి, వీకి I3 R3కి. ఇప్పుడు I కి, I1 I2 I3కి మధ్య ఉండే రిలేషన్ ఏంటో చూద్దాం. సపోజ్ ఒక రోడ్డు మీద 3 కార్లు వెళ్తున్నాయి అనుకోండి, అండ్ ఒక్కొక్కటి కారు ఒక్కొక్క రోడ్డు వైపు వెళ్ళింది. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ చెప్పాలంటే ఏం చేయొచ్చు? ప్రతి రోడ్డు మీద ఉన్న కార్ని యాడ్ చేయొచ్చు కదా. సో 1, 2, 3 మొత్తం 3 కార్స్ వెళ్ళినాయి అని చెప్పచ్చు. అలాగే ఒక వైర్ మీద I వెళ్తుంది, అండ్ అది 3 వైర్లలోకి I1 I2 I3గా మారిందనమాట. అప్పుడు ఏమని రాయొచ్చు? I = I1 + I2 + I3. సో ఈ రిలేషన్స్ నుంచి మనం ఏమని తీసుకురావచ్చు? ఈ మొత్తం 4 రిలేషన్స్ నుంచి I అంటే V/R = V/R1 + V/R2 + V/R3గా రాయొచ్చు. సో 1/R ఏమవుతుంది? 1/R1 + 1/R2 + 1/R3 అనమాట. ఓకేనా? సో ఇది ప్యారలల్ సిరీస్లో. సో మీరు ఒకవేళ ఫార్ములా మర్చిపోయినా కూడా ఈ మెథడ్ గుర్తుంచుకుంటే చాలు. ఈ మెథడ్ గుర్తుంచుకోవడానికి ఒక 2-3 టైమ్స్ చేశారనుకోండి మీకు గుర్తుండిపోయిద్ది, అండ్ మీరు ఇంటర్కి వెళ్ళినప్పుడు వీటి మీద క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు కిర్చాఫ్స్ లాకి వచ్చేద్దాం. కిర్చాఫ్స్ లా ఏం చెప్తున్నాడు? కిర్చాఫ్స్ లా ఏంటంటే, ఒక జంక్షన్లో ఎన్నైతే ఇన్కమింగ్ కరెంట్స్ ఉన్నాయో అవి =అవుట్గోయింగ్ కరెంట్స్ అంటున్నాడు. దాన్ని జంక్షన్ లా అంటాం. సో 2 సింపుల్ లాస్ గురించి మాట్లాడతాడు. ఫస్ట్ వచ్చేసి జంక్షన్ లా, అదేంటి, ఇన్కమింగ్ ఎన్ని ఉన్నాయో =అవుట్గోయింగ్. సో నేను మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్తో చెప్పా, 3 కార్లు ఇలా వెళ్తున్నాయి అనుకోండి, అవి 3 రోడ్లుగా డివైడ్ అయితే ప్రతి కార్ని యాడ్ చేస్తే =నెంబర్ ఆఫ్ కార్స్ అని చెప్పొచ్చు అని. సో ఎంత కరెంట్ అయితే లోపలికి వస్తుందో అదే =ఎంత కరెంటు బయటికి వెళ్తుంది అనేది. ఓకేనా? సో ఈ ఫిగర్ చూసుకుంటే I1 + I4 + I6 అంటే I1 ఇన్కమింగ్ ప్లస్ ఇంకో ఇన్కమింగ్ I6 ఇంకోటి I4 =అవుట్గోయింగ్ ఏమేమి ఉన్నాయి? I2 I3 I5. ఓకేనా? ఇది ఏ ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంది? కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అనే ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుంది అన్నమాట. అంటే ఈ జంక్షన్లో ఏదైతే ఉందో అక్యుములేషన్ అనేది ఉండదు. సో ఎంత అయితే లోపలికి వస్తుందో అంత బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ థింగ్ వచ్చేసి లూప్లో ఏమంటుందంటే, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ వేరియస్ కాంపోనెంట్స్ ఇన్ ఏ సర్క్యూట్ ఇన్ ఏ క్లోజ్ సర్క్యూట్ లూప్ మస్ట్ బీ 0 అనమాట. ఇది ఏ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి ఉంది? కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఫస్ట్ది ఛార్జ్ కన్జర్వేషన్, సెకండ్ది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. సో ఎంతైతే ఎనర్జీ మీరు ఇస్తారో అంతే ఎనర్జీ బయటకు రావాల్సిందే. ఓకేనా? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, చూసుకుందాం. అండ్ ఈ లా మీరు వాడేటప్పుడు సైన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అది చాలా 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 ఇంపార్టెంట్, అండ్ వీటి మీద క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువ వస్తుంటాయి ఐఐటికి చదువుతూ ఉంటుంటే. ఓకేనా? సో ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, సరిగ్గా వినండి. మీరు సైన్ కన్వెన్షన్ ఎలా వాడాలి? సైన్ కన్వెన్షన్ వాడే ముందు ఫస్ట్ ఒకసారి మళ్ళీ లా గురించి చెప్తాను. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం తిరిగి మళ్ళీ బి దగ్గరికే వచ్చారనుకోండి, అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ 0. అంటే సింపుల్లీ ఏంటంటే, డిస్ప్లేస్మెంట్ లాగా చెప్పొచ్చు. అంటే మొత్తం తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చామనుకోండి, డిస్ప్లేస్మెంట్ ఎంత? 0.
అండ్ ఇంకో విషయం చెప్పచ్చు ఏంటంటే బి దగ్గర సపోజ్ పొటెన్షియల్ వి ఉందనుకోండి, మొత్తం తిరిగి మళ్ళీ బి దగ్గరికి వచ్చారనుకో మళ్ళీ పొటెన్షియల్ అంతా వి, సో వి మైనస్ వి అంతా జీరో. సో ఒక క్లోజ్డ్ లూప్లో ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వస్తే అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమైతే జీరో అవుతుంది. సో ఫస్ట్ మనం ఏసిడిబిఏ ఈ లూప్కి కిర్చాఫ్స్ లా వాడదాం. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా సైన్ కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్ అని. ఆ సైన్ కన్వెన్షన్ ఎలాగా అనేది చూడండి. సపోజ్ ఇది ఏ పాయింట్ అండ్ ఇది మీరు నోట్స్లో రాసుకోగలిగితే రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. ఇది బి పాయింట్ అనుకోండి, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇటువైపు ఉందనుకోండి ఐ, అప్పుడు మన పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమైతే మైనస్ ఐఆర్ అవుతుంది, ఓకేనా. అండ్ ఒకవేళ కరెంట్ ఏదైతే ఉందో ఇటువైపు వెళ్తుంది అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏ నుంచి బీకి ఎంత ఉంటుంది, ప్లస్ ఐఆర్ ఉంటుంది, ఓకేనా. దాని తర్వాత సపోజ్ ఇక్కడ ఏ ఉంది, ఇది లో పొటెన్షియల్ అండ్ ఇది హై పొటెన్షియల్, ఇది బి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పొటెన్షియల్ సపోజ్ వి అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ప్లస్ వి అవుతుంది ఏ నుంచి బి వైపు చూసుకుంటుంటే. అండ్ ఇట్లా చూసుకుంటే ఏ నుంచి బి వైపు చూసుకుంటుంటే మైనస్ వి అవుతుంది, ఓకేనా. సో ఈ ఫోర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్, ఈ సైన్ కన్వెన్షన్ తప్పకుండా గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూద్దాం, చూడండి సి నుంచి డీకి వెళ్తున్నాం, ఇక్కడ చూసుకుంటే హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి దిగుతున్నాం. సో ఈ ఇక్కడ చూడండి హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్ దిగుతుంటే మైనస్ వి, సో మైనస్ వి టూ. అండ్ కరెంట్ సి నుంచి డీకి వెళ్తున్నాం, కరెంట్ యొక్క డైరెక్షన్ ఎట్టుంది, డీ నుంచి సీకి ఉంది. సో అప్పుడు ఐఆర్ ఏమవుతుంది, ఐఆర్ పాజిటివ్ అవుతుంది. సో ఐ టూ ఆర్ టూ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. అండ్ ఇటు ఇట్లా వచ్చాము. సో ఇక్కడ మనకుండే కరెంట్ ఏంటి, ఐ వన్. అండ్ కరెంట్ యొక్క డైరెక్షన్లో వెళ్తున్నాం, ఓకేనా. మనం చూడండి బి నుంచి ఏ చూస్తున్నాం, సో ఏ నుంచి స్టార్ట్ చేసాం, సి నుంచి డి అయిపోయింది, డి నుంచి బి ఏం, సో ఎటువంటి రెసిస్టెన్స్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ లేదు. అండ్ బి నుంచి ఇప్పుడు ఏకి వెళ్తున్నాం, బి నుంచి ఏకి వెళ్ళే డైరెక్షన్లోనే మనకి కరెంట్ ఉంది కదా. సో ఇక్కడ కరెంట్ ఎంత, ఐ వన్, ఓకేనా, ఐ వన్ ఉంది మనకి. సో ఇన్ ద డైరెక్షన్ కరెంట్ వెళ్తున్నప్పుడు అండ్ అదే డైరెక్షన్లో మనం చూస్తున్నప్పుడు అప్పుడు సైన్ కన్వెన్షన్ ఏమని చెప్పాం, మైనస్ ఐఆర్ అవుతుంది, ఓకేనా. సో చూడండి ఏ నుంచి బీకి వెళ్తుంది అండ్ కరెంట్ కూడా అట్టే వెళ్తుంటే మైనస్ ఐఆర్. సో మైనస్ ఐఆర్ వన్, ఐ వన్ ఆర్ వన్ ప్లస్ వి, ఎందుకు లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్ అయితే మనం ఏమన్నాం, ప్లస్ వి అవుతుంది. సో ప్లస్ వి వన్, దీని ప్రకారంగా మనం రిలేషన్స్ అనేవి తీసుకొస్తాం. సో ఇప్పుడు ఈ లూప్కి మీరు ట్రై చేయండి, ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ ఒకసారి వీడియో ఏదైతే ఉందో మళ్ళీ చూడండి. ఈ సైన్ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఒకసారి చూస్తే మీకు ఈ డయాగ్రామ్ ఎలా రాయాలి అనేది బాగా క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. అండ్ ఈ ఫోర్ సైన్ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ గుర్తుంచుకుంటే చాలు, మీకు ఎటువంటి కిర్చాఫ్స్లో అయినా చాలా ఈజీగా రాయగలరు, ఓకేనా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎలక్ట్రిక్ పవర్. సో మీరు వింటూనే ఉంటారు ఎలక్ట్రిక్ పవర్ బిల్ ఎక్కువ వచ్చింది లేదా తక్కువ వచ్చింది. సో ఈ పవర్ ఎలా కనుక్కుంటాం, సపోజ్ మన దగ్గర ఉన్న కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ ఆర్ అనుకోండి అండ్ దాని నుంచి ఐ అనే కరెంట్ పాస్ అవుతుంది అనుకోండి. సో మనం ఏమని చెప్పాం, కరెంట్ పాస్ అయ్యేటప్పుడు కండక్టర్లో హీట్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది కదా. సో సపోజ్ క్యూ కూలమ్స్ ఉన్న ఛార్జ్ మనం పాయింట్ ఏ నుంచి బీకి మూవ్ చేస్తున్నాం, ఎంత టైంలో, టీ అనే టైంలో, అప్పుడు వర్క్ డన్ ఏమవుతుంది, వర్క్ డన్ ఈక్వల్ టు Q ఇంటూ V అవుతుంది, ఓకేనా. ఇది ఆల్రెడీ నేను మీకు పార్ట్ వన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసే వర్క్ అనేది ఎలాగ కనుక్కుంటాం అనేది. అండ్ వర్క్ పర్ యూనిట్ టైం ఏమవుతుంది, Q ఇంటూ V డివైడెడ్ బై T అవుతుంది. మనకేం తెలుసు, ఛార్జ్ పాసింగ్ పర్ యూనిట్ టైం ఈజ్ ఈక్వల్ టు I అని తెలుసు కదా. అండ్ వర్క్ డన్ పర్ యూనిట్ టైం ఏంటి, పవర్ అనమాట. సో P ఈక్వల్ టు V ఇంటూ Iగా వస్తుంది, ఓకే. ఏమని తెలుసు, V ఈక్వల్ టు ఐఆర్. సో V ఈక్వల్ టు ఐఆర్ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి అప్పుడు P ఏమొస్తుంది, ఐ స్క్వేర్ ఆర్, లేదా మనం ఇంకేమని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, I ఈక్వల్ టు V బై ఆర్గా కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో V స్క్వేర్ బై ఆర్ అనమాట, ఓకేనా. సో ఇదే పవర్ యొక్క ఫార్ములా. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది.
సో మీరు అప్పుడప్పుడు ప్రాక్టికల్గా వింటూ ఉంటారు ఏంటి పవర్ ఓవర్లోడ్ అయ్యింది లేదా పవర్ ఏదైతే ఉందో ఓవర్లోడ్ అవటం వల్ల ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి పాడైపోయినాయి అనేవి వింటూ ఉంటారు. సో దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ మన ఇళ్లల్లోకి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో టూ వైర్స్ నుంచి వస్తూ ఉంటుంది. సో నేను మీకు ఆల్రెడీ ఆ బర్డ్ ఎగ్జాంపుల్ చెప్పా, టూ వైర్స్ అనేది. అండ్ ఒకటి హై పొటెన్షియల్ ఉంటుంది, ఒకటి లో పొటెన్షియల్ అనేది ఉంటుంది అన్నమాట. అండ్ మనం వాడే ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ ఈ హై పొటెన్షియల్ అండ్ లో పొటెన్షియల్కి కనెక్ట్ చేస్తాం అన్నమాట. మనం ఎప్పుడైతే మన ఇంట్లో డివైజెస్ అనేవి పెంచుతూ వెళ్ళామో అప్పుడు కరెంట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అండ్ దానివల్లే ఓవర్లోడ్ అనేది పడుతుంది అన్నమాట. ఓకేనా? సో ఈ ఓవర్లోడింగ్ అనేది ఎలాగా ఆపచ్చు ఆర్ ఎలాగా తగ్గియచ్చు? ఈ ఓవర్లోడ్ ప్రివెంట్ చేస్తానికి మనం ఫ్యూజ్ అనే ఒక చిన్న డివైస్ వాడతాం. ఓవర్లోడ్ వచ్చినప్పుడు ఆ ఫ్యూజ్ మధ్యలో ఒక చిన్న వైర్ అనేది ఉంటుంది. సో సపోజ్ ఇది ఫ్యూజ్ అనుకోండి, ఇది చిన్న వైర్ ఉంటుంది. ఈ వైర్ అనేది బ్రేక్ అయిపోద్ది. ఎందుకు బ్రేక్ అయిపోద్ది అంటే ఈ వైర్కి మెల్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా లో ఉంటుంది అన్నమాట. అండ్ మీకు తెలుసు కదా, వేస్ట్ అయిన ఎనర్జీ హీట్ కింద మారుతుంది. అండ్ ఎక్కువ ఓవర్లోడ్ అయ్యే కొద్దీ హీట్ పెరిగిద్ది అండ్ వైర్ ఏదైతే ఉందో త్వరగా బ్రేక్ అయిపోయిద్ది. సో దీనివల్ల మీ లోపల ఇంటి లోపల ఉండే చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, హీటర్, ఫ్యాన్, బల్బ్, ఫ్రిడ్జ్ లాంటి చాలా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ డివైజెస్ మీరు సేవ్ చేసుకోగలరు. సో ఇంట్లో ఫ్యూజ్ అనేది వాడతాం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడితో మన టాపిక్ ఏదైతే ఉందో ఎండ్ చేద్దాం. అండ్ ఒకవేళ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఏ పాయింట్ ఆర్ ఏ టాపిక్ అర్థం కాకపోయినా ఒకసారి వీడియో మళ్ళీ రివైజ్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.